హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్ ఇవాటి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ ప్రధాన మోడీ గారు అయితే మనకైతే విడుదల చేస్తారని అయితే తెలియజేస్తున్నారు ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరికి ఈరోజు డబ్బులు జమ అవుతాయి ఎవరికి డబ్బులు జమ కావు అలాగే మరికొన్ని రైతులకైతే నాలుగు వేల రూపాయలు అలాగే కొంతమంది రైతులకైతే రెండు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తారని అయితే తెలియజేశారు ఇవన్నీ ఎవరెవరికి వస్తాయి ఇవి పూర్తి వివరాలన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు విడలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు రైతులని అయితే గుర్తించడం అయితే జరుగుతుంది ఎందుకంటే అర్హత లేని వాళ్ళందరూ అయితే ఈ పథకాన్ని అయితే అయితే తెలియజేస్తున్నారు ఎవరైతే అర్హత లేకుండా ఈ పథకాన్ని అయితే పొందుతున్నారో వాళ్ళందరినీ అయితే తొలగించాలని అయితే గుర్తింపు అయితే చేస్తుందండి ఎవరైతే రైతులకి సొంత భూమి కలిగి ఉంటుందో వాళ్ళకైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే నేరుగా అయితే ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తారని అయితే తెలియజేస్తున్నారండి ఈ పథకానికి సంబంధించి మనకి కొన్ని మార్పులు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఆ మార్పులు ఏంది అంటే రేషన్ కార్డు అయితే కంపల్సరీ అని అయితే చేశారండి ఎవరైతే రైతులకి రేషన్ కార్డు కలిగి ఉంటుందో అప్పుడే ఈ పథకం అయితే మీకు లభిస్తుందని అయితే తెలియజేస్తున్నారు అలాగే మీకు కానీ రేషన్ కార్డు లేకుండా ఉంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీకైతే ఇంకా రావండి రేషన్ కార్డ్కి దీనికి ఏంటి సంబంధం అంటే రేషన్ కార్డులో అయితే ఇద్దరు రైతులు ఉంంటే వాళ్ళకైతే ఆ రేషన్ కార్డులో ఒకరికి అయితే ఈ పథకం అయితే లభిస్తుందండి ఇద్దరికి రావాలంటే ఒకరిని తొలగించి ఈ పథకం అయితే వాళ్ళకి రాకుండా అయితే చేస్తారు అదే ఈ మార్పులు చేసి ఎవరైతే అర్హత లేకుండా ఉంటారో వాళ్ళందరినీ అయితే తొలగింపుడైతే చేస్తున్నారండి అలాగే ఎవరైతే రైతులు ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈ కేవైసీ అయితే చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరికీ అయితే ఈ పథకం అయితే రాదండి ఇప్పుడు దాకా అయితే కేంద్ర ప్రభుత్వం పదిహేను పదహారు విడతల్లో అయితే కొంచెం అయితే వెసులుపాటు అయితే ఇచ్చిందండి కానీ ఇప్పుడు పదిహేడో ఇన్స్టాల్మెంట్ పద్దెనిమిదో ఇన్స్టాల్మెంట్ అయితే గట్టిగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఎవరైతే అన అర్హులు అనుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే తొలగిస్తానైతే అయితే తెలియజేస్తుందండి కాబట్టి ఎవరైతే రైతులు ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరూ అయితే కంపల్సరీ అయితే ఈకేవైసీ అయితే చేసుకోమని అయితే తెలియజేస్తుంది అలాగే ఎవరైతే రైతులకు పదిహేడో ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ పథకం పడలేదో వాళ్ళందరికీ అయితే రెండు వేల రూపాయలు అలాగే పద్దెనిమిదో విడత డబ్బులు రెండు వేల రెండు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే వాళ్ళ రైతు ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇదైతే కొత్త విధానం అని అయితే చెప్పచ్చు మనకి గతంలో ఎప్పుడు కూడా ఇలాగా రెండు విడతల డబ్బులు అయితే ఒకేసారి అయితే వేయలేదండి కానీ ఇప్పుడైతే మనకి రెండు విడతల డబ్బులు అయితే ఒకేసారి అయితే జమ చేస్తారని తెలియజేస్తున్నారు అలాగే ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ పథకానికి వాళ్ళకైతే రెండు విడతల డబ్బులు అయితే జమ చేస్తారనేది తెలియజేస్తున్నారండి అదేంటంటే పదిహేడో ఇన్స్టాల్మెంట్ పద్దెనిమిదో ఇన్స్టాల్మెంట్ రెండు కలిపి అయితే వాళ్ళ రైతు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ తెలియజేస్తున్నారు అలాగే ఈ పథకం మనకి ఎప్పుడు జమ అవుతుంది అంటే ఈ పథకం అయితే మనకి నెక్స్ట్ మొదటి వారంలో అయితే మనకైతే డబ్బులు అయితే జమ అయితే తెలియజేస్తున్నారు మనకి సాయంత్రం నాలుగు గంటల అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి రైతుల ఖాతాలోకి అని అయితే తెలియజేస్తున్నారండి ఎందుకంటే మనకి పన్నెండు గంటలకి అలా అయితే రిలీజ్ అయితే చేస్తారు నాలుగు గంటల అయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అని అయితే తెలియజేస్తున్నారు ఇదండి ఇప్పుడు దాకా వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బై హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్